హాయ్ అండి, వెల్కమ్ టు విజయ్ హోమ్ కిచెన్. ఇవాళ పొటాటోతో మీకు ఒక మంచి స్నాక్ ఐటెం చేసి చూపిస్తున్నాను. పొటాటో కట్లెట్ అండి. ఇది బయట క్రిస్పీగా లోన గుల్లగా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. బంగాళదుంపలు అటుకులు ఉంటే చాలండి, ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ సైజు దుంపల్ని మూడింటిని తీసుకొని నేను మెత్తగా ఉడికించి పెట్టుకున్నానండి. ఇప్పుడు దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇవి షుగర్ ఫ్రీ దుంపలండి, సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. ఇవి అనుకోండి ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా తిన్నా కూడా ఏం కాదు. చక్కగా వీటన్నింటినీ చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్నాక స్మాషర్తో కానీ చేతితో కానీ మెత్తగా పేస్ట్లా రెడీ చేసుకోవాలి. బంగాళదుంప మెత్తగా ఉడికితేనే మనకి ఇలా పేస్ట్లా వస్తుందండి. ఇలా వచ్చింది కదా, ఇప్పుడు ఇందులో క్యారెట్ తురుమిని యాడ్ చేసుకుందాం. దీంతోపాటు ఒక ఉల్లిపాయను కూడా సన్నగా తరిగి వేసుకోండి. అలాగే ఒక 100 గ్రామ్స్ అటుకుల పొడి వేసుకోండి. ఇంట్లో అటుకులు గ్రైండ్ చేసి ఇలా పొడిలా చేసి వేసానండి. మీ దగ్గర ఇది లేకపోతే వరిపిండి వేసుకోవచ్చు. అలాగే దీనికి సగం అంటే 50 గ్రామ్స్ శనగపిండి వేసుకోవాలి. శనగపిండి వేసుకుంటే కట్లెట్ చాలా బాగుంటుందండి. కానీ చాలామంది మైదాను కూడా యాడ్ చేస్తారు. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, అలాగే 1 టీ స్పూన్ ఫుల్గా కారం వేసుకోండి. దీంతోపాటు 1/2 టీ స్పూన్ పెప్పరు, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడరు, అలాగే 1/4 టీ స్పూను ఆమ్చూర్ పౌడర్ని వేసుకోండి. ఆమ్చూర్ పౌడర్ లేనట్లయితే నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే కొంచెం మింట్ లీవ్స్ని కూడా కట్ చేసి వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకుంటూ డౌ ప్రిపేర్ చేసుకోవాలండి. ఇది కరెక్ట్గా చేస్తేనే మనకు కట్లెట్ బాగా వస్తుంది. ఇలా పొడి పొడిగా వచ్చిందనుకోండి చెయ్యి తడి చేసుకొని కలుపుకోవాలి, లేదు పలచగా వస్తే కొంచెం పిండిని యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. మొత్తానికి మనం పూరికి పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. మరి మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలండి. ఇప్పుడు వీటిని రౌండ్ బాల్స్లా రెడీ చేసుకుందాం. మనకి నచ్చిన షేప్లో రెడీ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ రౌండ్గా రెడీ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈలోగా ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వచ్చి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీరు అలా చూడడం వల్ల ఈ వీడియో ఇంకొంచెం మందికి ప్రమోట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలా చివర్లు కొంచెం మందంగా ఉండేటట్టు చూసుకోండి. అలాగే క్రాక్స్ లేకుండా చూసుకోవాలి. క్రాక్స్ ఉన్నాయనుకోండి ఆయిల్లో ఫ్రై చేస్తున్నప్పుడు మనకి విడిపోతుంది. ఇలాగే అన్నిటినీ రెడీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు వీటిని ఒక పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు వేరే బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ మైదా వేసుకోండి. ఇలా వేసుకున్నాక ఇందులో కొంచెం వాటర్ని మిక్స్ చేద్దాము. కొంచెం పలచగా కలుపుకోండి ఉండలు లేకుండా. ఫ్రెండ్స్, ఈలోగా ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పొటాటోతో మన ఛానల్లో చాలా ఐటమ్స్ ఉన్నాయండి, కర్రీస్ ఫ్రైస్ చాలా ఉన్నాయి, ఒకసారి వాచ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు రెడీ చేసుకున్నాం కదా పొటాటో, ఇవి ఇందులో డిప్ చేసుకొని బ్రెడ్ క్రమ్స్లో వేసుకోవాలండి. బ్రెడ్ క్రమ్స్లో కూడా ఇలా అన్ని వైపులా ఇలా తిప్పుతూ అంతా కూడా కోట్ చేసుకోవాలి. ఇలా అన్నిటినీ కోట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలండి. అలా ఉంచుకుంటే కట్లెట్ బాగా వస్తుంది. ఇవి స్టోర్ చేసి మార్నింగ్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక వీటిని ఇందులో వేసుకోవాలి. ఆయిల్ బాగా మరిగాక ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోండి. అలాగే ఇవి ఫ్రిడ్జ్లో తీసిన వెంటనే వేయకుండా 5 నిమిషాలు పక్క నుంచి వేసుకోవాలి. మీడియంలో ఉంచుకుంటే మీకు లోన ఉడికి చక్కగా రంగు తేలుతుందండి. హైలో ఉందనుకోండి మనకు పైకి రంగు వచ్చి లోన ఉడకకుండా ఉండిపోతుంది. ఫ్రెండ్స్, మన ఛానల్లోని వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ చాలా ఉన్నాయండి, ఒక్కసారి వాచ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవి రెండు వైపులా ఇలా తిరగేస్తూ కలుపుకోండి. కలర్ రెండు వైపులా ఒకేలా వస్తే బాగుంటుంది. వేగాయి అని మనకు ఎలా తెలుస్తుందంటే చక్కగా ఆయిల్లో పైకి తేలిపోతాయండి. చూసారా ఇలా తేలాయి కదా, ఇప్పుడు వేగిపోయినట్లే ఆయిల్ కొంచెం వడకట్టుకొని తీసుకోండి. ఇక్కడైతే ఆయిల్ అస్సలు పీల్చుకోలేదండి. చూడండి ఇప్పుడు రెండోది తీసి చూపిస్తారా ఆయిల్ అంతా ఎలా రిలీవ్ అయిపోతుందో. ఇప్పుడు వీటన్నిటిని ఇందులోకి తీసుకొని
చక్కగా నేను అసలు పేపర్ మీద వేయలేదు, అసలు డైరెక్ట్ ప్లేట్లో వేసుకున్నాను. చాలా బాగా వచ్చాయండి, తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నచ్చినా నచ్చకపోయినా మీకు ఎందుకు నచ్చలేదో అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.